సికింద్రాబాద్ లోని ప్రముఖ హోటల్ ఆల్ఫాలో బాంబు ఉందని గుర్తు తెలియని వ్యక్తి పోలీసులకు ఫోన్ చేసి బెదిరించాడు శనివారం రాత్రి పది గంటల నలభై నిమిషాల ప్రాంతంలో ఈ ఫోన్ కాల్ వచ్చింది ఈ ఫోన్ కాల్ తో అప్రమత్తమైన పోలీసులు వెంటనే ఆల్ఫా హోటల్ చేరుకున్నారు కస్టమర్లను సిబ్బందిని బయటికి పంపించి తనిఖీలు చేపట్టారు బాంబు స్క్వాడ్ ను పిలిపించి దాదాపు రెండు గంటల పాటు క్షుణ్ణంగా శోధించారు అయితే ఈ తనిఖీల్లో అనుమానాస్పద వస్తువులేమీ కనిపించలేదని పోలీసులు చెప్పారు హోటల్లో ఎలాంటి పేలుడు పదార్థం లేదని ఎవరో ఆకతాయి తనంతో ఫోన్ చేసి ఉంటారని చెప్పారు ఫోన్ చేసింది ఎవరని దర్యాప్తు చేయగా ఖమ్మం జిల్లాకు చెందిన విక్తం తేలింది నిందితుడికి సంబంధించి పూర్తి వివరాలపై ఇంకా ఆరా తీస్తున్నట్లు పోలీసులు చెప్పారు